వర్షాలకి రైతులు పడిన కష్టాలు ఎన్నో సందర్భాల్లో ఎంత మొరబెట్టుకున్నా స్పందించలేని ఈ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే వివరాలు తెలుసుకుని చాలా బాధ కలిగిస్తోంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఇదే సమస్య. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేస్తాయనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ కేంద్రాల నిర్మాణం కోసం గతంలో 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం ఈ రోజున తడిసిన ప్రతి గింజ కూడా కొంటామని ముఖ్యమంత్రి గారి హామీ కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఇందాక నేను నందివెలుగు అదేవిధంగా శివలూరు తుమ్లూరు దగ్గర రైతులతోటి నేను కొంతమందితోటి మాట్లాడినప్పుడు పంట పొలాల్లో జరిగిన నష్టం వాళ్ళు చూపిస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగించేది ఎక్కడంటే అధికార యంత్రాంగం కూడా స్పందించకపోవడం. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా గోపి అని మనకి దగ్గర 7 ఎకరాల భూమి షార్ట్ సర్క్యూట్ ద్వారా అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ వలన షార్ట్ సర్క్యూట్ జరిగి కుప్పలు మొత్తం కాలిపోయి పంట నష్టం జరిగి 7 ఎకరాలు నష్టం జరిగినప్పుడు ఈ రోజు వరకు అక్కడ అధికార యంత్రాంగం రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా స్థానికం ఉన్న రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది మరి ప్రతి గ్రామ సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చి నిలబడాలి, రైతుగా భరోసా కల్పించాలి. వాళ్ళ ఆవేదన గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? స్పందించాల్సిన బాధ్యత ఈ మాత్రం లేకపోతే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కొలిపర మండలంలో 6000 ఎకరాలు మొక్కజొన్న 1000 ఎకరాలు జొన్న ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చి మీరు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి మీ సరుకు తీసుకురండి మేము కొంటామనే నమ్మకం ఎవరు కూడా కల్పించడం లేదు. గతంలో పట్టాల విషయంలో కానివ్వండి, తైవాన్ స్ప్రేయర్ల విషయంలో కానివ్వండి, వ్యవసాయ పరికరాల్లో ఏది కావాలన్న రైతుకి సబ్సిడీ రూపంలో చేయూతగా నిలబడి అండగా నిలబడి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి పార్టీలకు అతీతంగా అందరినీ వ్యవసాయ రంగాన్ని కాపాడాలి ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో కల్పించే విధంగా పనిచేశాం. ఈరోజు నా పరిస్థితి కనపడడం లేదు. ఈ గాఢ నిద్ర వీడాలి. ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా వచ్చి పర్యటించి నష్టపోయిన ప్రాంతాల్లో ఈ రైతాంగానికి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో అయినా సరే రైతులు 10 మందికి అన్నం పెట్టే వ్యక్తులు. మనస్ఫూర్తిగా ఇందాక కూడా వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం మద్దతు ధర వీళ్ళు అందించగలిగితే మేమేదో మా కష్టాలు మేము ఎదుర్కొంటాం బాధపడతామని చెప్పారు. కానీ అందులో కూడా ప్రభుత్వం వైఫల్యం అనేది చాలా విచిత్రంగా ఉంది. విత్తనాల దగ్గర నుంచి కొనేంత వరకు ఒక పెద్దన్నలాగా తోడుగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నమ్మారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటివి ఎక్కడ కూడా జరిగేవి కాదు. ఆయన మనస్ఫూర్తిగా రైతాంగం కోసం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. కౌలు రైతు ఈ రోజున అసలు కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత చితిపోయారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు ఆయన విరాళం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే కౌలు రైతులు పాపం ఎంతో బాధతోటి ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలని ఆదుకుంటూ ముందుకెళ్ళాం. కొలిపర మండలం నుంచి కూడా ఒక 3 ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటిది ఎప్పుడు గతంలో ఉండేది కాదు. మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి ప్రతి గింజ కొనే వరకు రైతుకి అండగా నిలబడాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎన్యూమరేషన్ ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు? ఎంత విస్తీర్ణం నష్టపోయారు? పంట నష్టం జరిగినప్పుడు ఎన్యూమరేషన్ ఎందుకు జరగలేదు? ఈ అంశాలపైన ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. సో జనసేన పార్టీ నుంచి మా వంతు మేము స్థానికంగా నాయకత్వం బాధ్యత తీసుకుని రైతుకి అండగా నిలబడేటట్టు తప్పకుండా ఆ రైతుకి భరోసా కల్పించే విధంగా అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారుల యంత్రాంగాన్ని కూడా కదిలించే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఒక మార్పు వచ్చే విధంగా తప్పకుండా మేము పోరాటం కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నిలబడతాం రైతు కోసం.